దాదాపు 300 మంది దారుణంగా హత్యలకు గురయ్యారు అధ్యక్ష. దళితులు 192 మంది, గిరిజనులు 58 మంది, మైనార్టీలు 11 మంది. బీపీ గుండాలు నరి రోడ్ల మీద, అట్లాగే నువ్వు చంద్రయ్య లాంటి వాళ్ళనైతే నువ్వు తెలుగుదేశం పార్టీని వీడు అని అంత కూడా లేదు. నేను జై తెలుగుదేశం అని ప్రాణాలు అర్పించిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సొంత అధ్యక్ష. అట్లాంటి కార్యకర్తలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అట్లాగే 1000 మంది పైన అక్రమ కేసులు, టీడీపీ వాళ్ళపైనే 2500 మంది పైన అక్రమ కేసులు, జనసేన అయితే 2014 మంది, బీజేపీ వాళ్ళపైనైతే 69 మంది పైన గడిచిన 5 సంవత్సరాల్లో అక్రమంగా కేసులు బనాయించి చాలామందిని, మాజీ మంత్రులని, చివరికి చంద్రబాబు నాయుడు గారితో సహా ముఖ్యమైన నాయకులందరినీ కూడా అక్రమ కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారిపైనే 12 కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. అట్లాగే లోకేష్ బాబు గారి పైన కూడా పాదయాత్ర సందర్భంలో కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో 21 కేసులు అక్రమంగా నమోదు చేయించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధ్యక్ష. అంటే ప్రత్యర్థులను భయపెట్టాలా, ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు లేకుండా చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అనేక దురాగతాలను నిరాటంకంగా సాగించిన దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అధ్యక్ష. అట్లాంటి పరిపాలనను చూసే అన్ని వర్గాల ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పారు ఎన్డీఏ. అందుకనే 164 స్థానాల్లో ఎన్డీఏ 3 పార్టీలు ఈరోజు విజయం సాధించి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి రావడం జరిగింది అధ్యక్ష. అనేక కులాలు కానీ మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా సాగాయి. మైనార్టీలను బతకోకుండా చేశాడు. దళితులు, డాక్టర్ సుధాకర్ లాంటి మేధావులు, దళిత మేధావులను హింసించి హింసించి అతి కిరాతకంగా ఏ విధంగా చంపేశారో చూశాం. మరి ఇట్లాంటి ఒక దుర్మార్గ పరిపాలనను చవి చూసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీకటి పరిపాలనకు ఒక సామాజిక వర్గం అంటే అన్ని సామాజిక వర్గాలు జగన్మోహన్ రెడ్డి చేతిలో బలమైన సామాజిక వర్గాలే. అందులో వాల్మీకి బోయలు కూడా ఒక సామాజిక వర్గం అధ్యక్ష. 60 సంవత్సరాలుగా ఎస్టీ హోదా కల్పించాలని పోరాటం చేస్తున్న వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చాలని చంద్రబాబు నాయుడు గారు ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేయించి సత్యపాల కమిటీతో అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే వాళ్ళు ఏదో ఒక 6 అంశాలపైన వివరణ అడిగితే అది పంపకోకుండా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కేవలం రాయలసీమలోనే ఉండే వాళ్ళనే వాల్మీకి బోయల్ని ఎస్టీలో చేర్చాలని ఒక తప్పుడు నివేదిక తయారు చేయించి వాల్మీకుల గొంతు కోసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇట్లా ఏ వర్గాన్ని తీసుకున్నా అన్ని వర్గాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బాధితులే అధ్యక్ష. మళ్ళా ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలు కొలువుదీరాయి. జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలనలో ఎవరైతే బాధితులుగా మారారో వాళ్ళందరికీ ఈ ఎన్డీఏ పాలనలో న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది అధ్యక్ష. తప్పకుండా ఆ రకంగా న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే సందర్భంలో మరి రాష్ట్ర భవిష్యత్తుకు మళ్ళీ బలమైన పునాదులు వేసే దిశగానే కాకుండా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తొలి అంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే 5 సంతకాలు పెట్టారు అధ్యక్ష. అందులో 16347 పోస్టులను భర్తీ చేస్తూ మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెట్టడం, అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు ఇప్పుడే మంత్రి గారు కూడా సభలో ప్రవేశపెట్టారు అధ్యక్ష. ఆ దుర్మార్గమైన రైతులకు ద్రోహం చేసే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసేదానికి 2వ సంతకం పెట్టడం, పెన్షన్లను 3000 నుంచి 4000కు పెంచుతూ మరి 3వ సంతకం పెట్టడం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఏదైతే స్వాతంత్ర దినోత్సవం ఉందో 15 ఆగస్టు మరి ఈ రాష్ట్రంలో మళ్ళా అన్నా క్యాంటీన్లకు పూర్వవైభవం వస్తూ ఉంది అధ్యక్ష.
నైపుణ్య గణన పైన 5వ సంతకం పెట్టడం, అంటే మళ్ళా పరిపాలనను గాడిలో పెట్టడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామికవేత్తలకు ఒక మంచి సానుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమానికి ఎక్కడ తక్కువ చేయము, రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు,